మూడు రోజులు స్నానం పూర్తయిన ముత్తైదు లెవెల్లో కడకళ్ళడిపోతుంది బార్ కరెక్టే గారు ఆ గిబెడిస్తావా బాబా చొక్క అడుగు ఇప్పిచ్చేస్తా అండర్వేర్ అడుగు తీసిచ్చేస్తా మోజాలు అడుగు తెంపిచ్చేస్తా కానీ అగ్గి పెట్టి మాత్రం అడగకు సత్యం ఎందుకనే ఒకసారి మా ఇంట్లో అద్దెకుండే కోతెదవా అగ్గి పెట్టుందా అని అడిగితే ఇచ్చా దాంతో బీడి ఎలుగుంచుకుని ఇచ్చేశాడు అది నా కొంప మీద పడి తగాడిపోయింది బాబు చూసా ఆడి పేరు తెలుసుకోగానే టబ్బక్కు ముందు అరే రంకాయ్ ఏంటి బస్ అగ్గి పెట్టి అగ్గి పెట్టింది కానీ పుల్లలైపోయినాయి బస్ అరే గవర్నమెంట్ బొక్కసంలో సొమ్ములు ఖాళీ అయితే ఏం చేస్తారా ఏం చేస్తారు బస్ విదేశాల వాళ్ళ దగ్గర ముష్టిస్తారు అలాగే ఇప్పుడు నువ్వు స్వదేశీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అగ్గి పెట్టుందా బాబు అని ముష్టిస్తావు వెళ్ళి అగ్గి పెట్టి పట్టరా అంతే కదా గురు వన్ మినిట్ ఏంటలా కంగారు పడిపోతా పిక్చరా ఫుల్ ఉందా లేదు తాగేసా అరే ఫుల్ కాదురా బాబు అగ్గి పుల్ల అగ్గి పుల్ల ఏంటలా కంగారు పడతా చెప్పి 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 అంతే నిన్నెక్కడో చూసినట్టుంది అంటే వెల్నోన్ ఫేస్ కదా ఆంధ్రాలో ఎక్కడైనా చూసిండొచ్చు దాందే ఉంది అవును గురు మీదెవరు మంది తాటాకుల పాలెంలే ఐసి మంది తాటాకుల పాలెం తాటాకుల పాలెంలో నీ ఇల్లు ఎక్కడ ఉండేది పిచ్చోడా మనకి ఇల్లు ఎక్కడ ఉందా బాబు ఓ 6 ఫీట్ చెత్తనా కొడుకు ఉండేవాడు వాడి చెత్త మీసాల వాడు వాడి గొడవ ఎందుక బాబు అనవసరంగా వాడి పేరేంటి వాడి పేరు ఫకీర్ అని అగ్గి పెట్టిస్తున్నాడా ఏమిట్రా ఇది బారా అసెంబ్లీ అలా కొట్టుకుచేస్తున్నారు బార్ లో మందు కొట్టుడు తప్ప పిచ్చి కొట్టుడు నాకు ఇష్టం ఉండదురా అదరా బ్రదర్ రే అరే వంకాయ్ నిన్ను కొట్టే కార్యక్రమం ఇంకా ఫినిష్ అయినట్లేదు మళ్ళీ ఎవరో వచ్చారు మీరు మా అతిథులు సార్ దిగరండి షిరిడి సాయినాథ ఏడుకొండవాడ వెంకటరమణ దేవుడి పట్టం పక్కన నిలబడడానికి కూడా పనికిరాని పర్సనాలిటీ అనేది పక్కన కాకపోతే ఎదురుగా వంగుంటాను గురు నంది హలో మా అమ్మ ఏంటా బొట్ల ఉంటే పెట్టి ఆకలేకుండా ఒరే 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 ఎక్కువగా మాట్లాడే వాళ్ళు అంటే ఆవిడకి ఎలర్జీ అనుకుంటా తక్కువగా మాట్లాడు చెప్తుంది కదా పాటలు పాడతావా పాటలు అడుగుతావా వెళ్ళి పని చూసుకో అమ్మో మీ ఇద్దరిని అర్జెంట్ గా స్నానం చేసి ఆ బట్టలు వేసుకుని రమ్మన్నారు ఏంటి స్నానం చేయబోతా రావద్దన్నారా సీన్ అర్థమైంది నువ్వు పద ఆహా ఇల్లు ఇంద్రభవనంలా ఉంది గురు 10 కుటుంబాలకు అద్దెకివ్వచ్చు అమ్మో వెంకాయ పగలబెట్టు రండి రండి నా పేరు కంచు కరకారావు లాయర్ ని నీ చుంచు మొహం చూస్తే తెలుస్తుంది కంచి ఉంటావని మిమ్మల్ని పిలిపించింది భూపతి రాయుడు గారని ఈ నియోజకవర్గానికి ఎంపీ గురు ఎంపీ పేరు చెప్పగానే అలా కంగారుగా పరిగెడుతున్నావు పులికి భయపడ్ను ఏనుక్కి భయపడ్ను సింహానికి భయపడ్ను వాళ్ళు పోసి పెంచిన కాటు వేసి నాగుబావికి కూడా భయపడ్ను కానీ కొంతమంది ఎంపీలంటేనే భయం ఎందుకో తెలుసా వాళ్ళు వెనక నుంచి పొడుస్తారో ముందు నుంచి పొడుస్తారో తెలియదు కనుక్క అవును ఇంతకీ మీ ఎంపీ ఏ టికెట్ మీద గెలిచాడో అదే టికెట్ మీద అదే పార్టీలో ఇంకా ఉన్నాడా లేక చుంగు చుంగుమని ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఢిల్లీలో గల్లీ గల్లీలో గెంతుతున్నాడా కాళ్ళకి మేకులు దిగ్గొట్టిన కంచు విగ్రహంలా ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నాడు బ్రతికించారు ఏమీ లేదు ఈ మధ్య కొంతమంది ఎంపీల గురించి ఆడవాళ్ళు పంపుల దగ్గర కంపు కంపుగా మాట్లాడుకుంటున్నారు అవును కొంతమంది ఎంపీలకు కత్తుల వాళ్లతో బంపుల వాళ్లతో పని గాని కుంచెల వాళ్లతో పని ఏమిటి ఇది విదేశీ అది స్వదేశీ ఇది సీమ సరుకు అది దివిసీమ సరుకు కింది నుంచి పై వరకు సుఖపెట్టడంలో నంబర్ వన్ 7 లక్షల మందికి ప్రతినిధి భూపతి రాయుడు కంకుల కంపెనీ నడుపుకుంటున్నాడా చిచిచి ఆయన కొడుకు బ్రోకర్ ఎందుకలా అరుస్తావు భగవంతుడు నాకు స్టీరియోఫోనిక్ సౌండ్ ఉన్న వాయిస్ ఇచ్చాడు అది సిలోన్ బ్యాండ్ లెవెల్లో మోగుతుంది అవును నిన్ను తార్చేవాడి ముద్దుల పేరేమిటి బ్రోకర్ అండి ఇదిరా నీకంటే దానికే నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టుంది గురు